Here is the review of Jack Snyder's Justice League. దీన్ని స్నైడర్ కట్ అనడం కంటే స్నైడర్ వ్యూ అంటే బెటర్. ఎందుకంటే చాలా అంటే చాలా స్టోరీని ట్రిమ్ చేశారు 2017లో వచ్చిన జస్టిస్ లీగ్లో. అలాగే 2017 ఫిలింకి ఇప్పుడు వచ్చిన జాక్ స్నైడర్ ఫిలింకి మధ్య మేజర్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. క్యారెక్టర్స్ యొక్క ట్రూ పర్పస్ని చూపించారు జాక్ స్నైడర్. బట్ 2017 జస్టిస్ లీగ్లో అయితే కొన్ని క్యారెక్టర్స్ని ఫన్ కోసం యాడ్ చేసినట్టు అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాష్. మెయిన్ స్టోరీ తెలుసు కదా బ్రో, మరి స్నైడర్ కట్ చూడడం అంత ఇంపార్టెంటా అనే క్వశ్చన్ మీకు రావచ్చు. దానికి ఇప్పుడు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చెప్తా వినండి. అది 2017 జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్ సిరీస్ మొత్తానికి స్టోరీ ప్రిపేర్ చేశారు. ఇందులో మెయిన్ విలన్ డార్క్ సైడ్ అండ్ అతని కింద ఉండేవాడు స్టెఫెన్ వోల్ఫ్. మరి ఇట్లాంటి పవర్ఫుల్ క్యారెక్టర్స్ని బీట్ చేయాలంటే కొంతమంది పవర్ఫుల్ సూపర్ హీరోస్ కూడా కావాలి. అందుకే దీనికంటే ముందే మనకు వండర్ ఉమెన్ ఫిల్మ్ని రిలీజ్ చేసి ఆ క్యారెక్టర్ని పరిచయం చేశారు. సో మనకి వండర్ ఉమెన్ స్టోరీ మొత్తం తెలుసు కాబట్టి ఆ క్యారెక్టర్కి ఈజీగా కనెక్ట్ అయిపోయాము. ఇప్పుడు బ్యాట్మ్యాన్, వండర్ ఉమెన్ అండ్ సూపర్ మ్యాన్ స్టోరీస్ ఏంటో పూర్తిగా తెలుసు. కానీ కొత్తగా యాడ్ అవబోయే సైబార్గ్, ఫ్లాష్, ఆక్వామ్యాన్ క్యారెక్టర్స్ గురించి పెద్దగా ఐడియా లేదు. అందుకే జాక్ స్నైడర్ ఈ జస్టిస్ లీగ్ని 5 అవర్స్ ఫిలింగా షూట్ చేసి చివరికి 3.5 అవర్స్ ఫిలింగా మనకు చూపిద్దామనుకున్నారు. ఈ సిరీస్ కంటిన్యూ అవ్వాలంటే కొన్ని క్యారెక్టర్స్ని పరిచయం చేయాలి. సో ఆ మిగతా సూపర్ హీరోస్ ఆరిజిన్ మీద కూడా స్పెషల్గా కొన్ని ఫిలిమ్స్ చేయొచ్చు అనే థాట్ జాక్ స్నైడర్కి ఉంది. అలాగని ఆ క్యారెక్టర్స్ని ఇందులో జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే సరిపోదు, వాటిని ఆడియన్స్కి కనెక్ట్ చేయాలి. అందుకే జాక్ స్నైడర్ సైబార్గ్, ఆక్వామ్యాన్, ఫ్లాష్కి ఎక్కువ స్క్రీన్ టైమింగ్ ఇచ్చారు. కానీ 2017లో షూటింగ్ చివరిలో ఉండగా స్నైడర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల షూటింగ్కి దూరం అయ్యారు. సో వార్నర్ బ్రోస్ అవెంజర్స్ డైరెక్టర్ అయిన జాస్ వెడన్ని రంగంలోకి దింపారు. మొత్తం గజిబిజ్ అయిపోయింది. సీరియస్ ట్రాక్లో ఉండాల్సిన స్టోరీకి కామెడీ మిక్స్ అయింది. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా మారిపోయాడు. సో ఫైనల్ అవుట్పుట్ డీసీ ఫ్యాన్స్లో నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత రిలీజ్ ది స్నైడర్ కట్ అనే హ్యాష్ట్యాగ్ క్యాంపెయిన్ని నడిపారు. చివరికి ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత జాక్ స్నైడర్ వ్యూ ఆఫ్ జస్టిస్ లీగ్ని హెచ్బీఓ వాళ్ళు రిలీజ్ చేశారు. నాకైతే ఈ జాక్ స్నైడర్ జస్టిస్ లీగ్ పిచ్చపిచ్చగా నచ్చింది. నెక్స్ట్ పార్ట్లో ఏం జరగబోతుందనే యాంగ్జైటీని పెంచారు. ముఖ్యంగా యాక్షన్ షాట్స్, అందులోనూ వండర్ ఉమెన్, ఆక్వామ్యాన్ అండ్ ఫ్లాష్కి మెయిన్ హైలైట్స్ ఇచ్చారు. అలాగే వండర్ ఉమెన్ బీజిఎం కూడా చాలా పవర్ఫుల్గా ఉంది. డార్క్ సైడ్ గురించి 2017లో ఏం చెప్పలేదు. మెయిన్ విలన్గా స్టెఫెన్ వోల్ఫ్ని చూపించారు. బట్ ఇక్కడ డార్క్ సైడ్ని అండ్ అతని ఎర్త్ని ఎందుకు ఆక్రమించుకోవాలనుకుంటున్నాడు, అలాగే అసలు ఈ మదర్ బాక్సెస్ యొక్క హిస్టరీ ఏంటి అనే విషయాల్ని చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు జాక్ స్నైడర్. 4 అవర్స్ అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లాంగ్. ఫిల్మ్గా ట్రీట్ చేయకుండా సిరీస్గా ట్రీట్ చేయొచ్చు. ఇందులో మొత్తం 6 చాప్టర్స్, ఒక్కొక్కటి 40 మినిట్స్గా డివైడ్ చేశారు. సో మనం 6 ఎపిసోడ్స్ని చూస్తున్నట్టు. అండ్ అనదర్ ఇంపార్టెంట్, జోకర్ అండ్ మార్షియన్ మ్యాన్ హంటర్ క్యారెక్టర్స్, ఇవి మనకు ఒక పజిల్గా ఉండిపోతాయి. మేబీ నెక్స్ట్ పార్ట్లో క్లియర్గా రివీల్ చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఇదే కదా మనకు కావాల్సింది. ఇట్లాంటి క్లిఫ్ హ్యాంగర్ సీన్స్ లేకపోతే నెక్స్ట్ సీక్వెల్స్కి ప్రాణమే లేదు. సో ఫైనల్గా 2017 జస్టిస్ లీగ్ చూసామనుకునే వాళ్ళు ఇక అది మర్చిపోండి, బోత్ ఆర్ డిఫరెంట్. క్యారెక్టర్స్ టైం అండ్ పర్పస్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. సో జాక్ స్నైడర్ వ్యూ ఆఫ్ జస్టిస్ లీగ్ని తప్పకుండా స్ట్రీమ్ చేయండి, రాబోయే సీక్వెల్సెస్ని క్యాచ్ చేయాలనుకుంటే. మూవీ బుక్ మై షోలో రెంట్ అండ్ బై ఆప్షన్స్ ద్వారా అవైలబుల్గా ఉంది, తప్పకుండా చూసేయండి. దట్స్ ఇట్ గైస్. మా రివ్యూ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.